గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో నడుస్తున్న ప్రభుత్వ ఇస్కరిషులలో పనిచేస్తున్న వీఆర్ఓలు లంచాలకు అలవాటు పడి వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు అందడంతో కొల్లూరు ఎంఆర్ఓ ఎస్ఐ ఇసుక క్వారీలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కొల్లూరు మండలంలోని ఇసుక క్వారీలు ప్రైవేట్ క్వారీలను తలదన్నేలా లక్షల అవినీతి చేసిన వీఆర్ఓలపై అందిన ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించిన ఉన్నతాధికారులు నిజమైన లబ్ధిదారులు కాకుండా ఇతరులకు బిల్లులు ఇస్తున్నారని గుర్తించి రికార్డులను పరిశీలించారు. ఇచ్చిన అనుమతులకు వారి దగ్గర ఉన్న రికార్డులకు పొందడం లేదని గుర్తించిన అధికారులు సమగ్ర విచారణ జరుపుతామని తెలియజేశారు. ఎంఆర్ఓ జాన్ పీటర్ మాట్లాడుతూ ఇకపై అవినీతి జరగకుండా చర్య తీసుకుంటామని తెలియజేశారు. కొల్లూరు ఎస్ఐ ఉజ్వల్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులతో తీసుకువెళ్లాలని లేని పక్షంలో ట్రాక్టర్లు సీజ్ చేస్తామని తెలియజేశారు. బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తీసుకెళ్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ ఉజ్వల్ కుమార్ హెచ్చరించారు. మీ ఇష్టప్రకారంగా మీరు రాసుకోవచ్చు. నేను ఇక్కడ 45 ఒళ్ళు ఇవన్నీ ఎవరికి రాశారు? మరి ప్రొసీడింగ్ ఉందా? మరి నీ సంతకం ద్వారా మరి ఎట్ట వచ్చింది? మరి క్లీన్ గా క్లీన్ గా మేమేమో అటు మేము అడ్జస్ట్మెంట్ మేము చచ్చిపోతుంది. వాళ్ళ బాగా మరి నా బాధలు లాగుంటాయి. నేను ఏ టిప్పులు వాళ్ళు పడతామని ఒరిజినల్ ఉంది కదండి, దాని మీద రాశారు మీ వాళ్ళు నా గోళ అవసరంలా, నా ట్రిప్ నా రాస్తే చాలు, నాకు ఎక్కువే అవసరంలా. వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. నేను ప్రొడక్ట్ నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని నేను కోరుకుంటున్నా. అంటారేంటి సంతకాలు పెట్టకుండా స్లిప్లు ఇవ్వలేదు మీరు? ఎవరికి ఇవ్వలేదా? తీసుకురమ్మంటారు స్లిప్ సంతకం పెట్టకుండా? ఆడవుళ్ళు అవదా? మొత్తం నువ్వు కూర్చుంటే నువ్వు 100 రాయ్, ఎన్ని ఎన్ని తప్పులు రాస్తావో తెలిసిద్ది. స్లిప్ అయితే అనుకోవచ్చు, 4 స్లిప్లు ఇచ్చారు. ఎవరు రాశారు? 4 స్లిప్లు ఇవ్వలా రమాదే ఇచ్చి పక్కన పడేసుకుంది. కాగితాలు కూడా చూపించరా? నేనండి ఎవరు విఆర్ వన్ చెప్పింది మీకు? పొద్దున 1:29 నెంబర్ లోడ్ అవ్వాలి. మీకు ఆధార్ కార్డు చూడాలండి. చూసి ఎలిజిబుల్ అయితే మనిషి వచ్చాడంటే ఆధార్ కార్డు చూసుకోవాలి. ఆధార్ కార్డు చూసిన తర్వాత అది కన్ఫర్మ్ అయితే మీరు రాసుకోవాలి. రాసుకుని అప్పుడు స్లిప్ ఇచ్చి పంపించాలి. అప్పుడు ఇసుక పోసుకుంటాడు. అక్కడ ఇసుక పోసిన తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ గారు చూసి సంతకం పెడతారు. అంతే చెప్పాం, ఆల్రెడీ చెప్పాం కదా. కొట్టేస్తాను. అరే మీరు ఉంటాడు తీసుకుంటాను.
వాళ్ళు ఎన్ని తీసుకెళ్లారు ఏ టైము సంతకం పెట్టేసుకుంటారు. స్లిప్ మీద వేయండి అయ్యా. స్లిప్ మీద ప్రాబ్లం ఉంది కదా సార్. రెండు మండలాలు దాటాలి సార్, కొల్లిపర దాటాలి, తాడేపల్లి దాటాలి. స్లిప్ ఉంటే ఎవరు అడగరు కదా. అడగరు సార్, ఆర్డర్ కాపీ ఫోన్ చేస్తాను. మీ పేరు ఉంటుంది, ఊరి పేరు ఉంటుంది ఇక్కడ. మీ స్లిప్ ఉంటే ఎవరు అడుగుతున్నారు సార్? ఒకసారి స్టాంప్ అడుగుతున్నారు సార్ గుంటూరులో. అంటే ప్రభుత్వ అధికారులు వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు నుంచి రకరకాలైనటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇష్యూని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలనే దానికోసమే నేను తహసీల్దార్ గారు, డీటీ గారు, మాకు ఉన్నటువంటి మిగతా రెవెన్యూ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ ప్రతిసారి ఈ డిస్టిక్ ఇప్పటికి 100 సార్లు వచ్చి ఉంటాం. 100 సార్లు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మార్నింగ్ వచ్చి ఒక్కొక్క రోజుకి కొత్త కొత్త రకాలైనటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నప్పుడు కొత్త రకాలైనటువంటి సొల్యూషన్స్ తోటి బయటకు వస్తున్నాం. ఇప్పుడు మేము నిన్నటి వరకు లేనివి 2 డేస్ బ్యాక్ నుంచి హాలోగ్రామ్స్ అంటిస్తున్నాం వాటి మీద. ఇప్పుడు అందరికి జరిగేటువంటి ఇబ్బందుల్ని తెలుసుకున్న తర్వాతే వాటికి ఏ విధమైనటువంటి పనులు చేయాలనే దానికోసం ఆలోచించే చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ బండ్లు అని చెప్పారు. అది ఎందుకు సమస్య ఎందుకు వచ్చింది? ఈపూర్ రీచ్ అనే దాంట్లో మీరు ఇసుకు తీస్తే మా గ్రామాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామస్తులు అందరు ఆపడం వల్ల ఈ గ్రామస్తులతోటి ఉన్నతాధికారులు మాట్లాడిన తర్వాత ఆ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి మాట ప్రకారమే వాళ్ళ ప్రివిలేజెస్ నడుస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? ఇప్పుడు ఆయన సలహా ఇచ్చారు, ఆ సలహాని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. సో మొత్తానికి అందరు కలిసి ఇక్కడ చేయగలిగినటువంటి పని ఏంటంటే ఎవరు చట్టబద్ధంగా ఇసుకని బయటికి పంపించడమే. మనమంటే 330 రూపాయలకి ఇసుకిస్తుంది. ఆ ఇసుకని మీ జనాల కోసమే ఎంతమంది ఎన్ని కలెక్టర్లు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళ ఈ గ్రామస్తులందరూ ఒప్పించారో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 8-9 రోజుల పాటు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎన్నిసార్లు ఈ ఊరికి వచ్చాడో అందరికీ తెలుసు. ఆ రోజు రానటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి మొదలైన తర్వాత రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ప్రతి దాన్ని కూడా ఏ విధంగా బయటికి రావాలి, ఏ విధంగా జనాలకి ఇసుకనే సక్రమైన మార్గంలో ఇవ్వాలనేదే ఈ మీటింగ్. ఎవరు మాట్లాడరు, కానీ ట్రాక్టర్లు మాత్రం ఇక్కడ ఉంటాయి. అందరికి వచ్చేసి మేమేదో అతీతమైన శక్తులు ఉన్న వాళ్ళు, మేమిద్దరం అతీతమైన శక్తులతో ఇక్కడ ఉద్యోగం చేయాలి. రోజు ఈవినింగ్ లేట్ అయినా కానీ ఉండి తెచ్చుకోండి. మీరు తెచ్చుకోవడం లేట్ అయిపోతుంది. అక్కడ క్లోజ్ అయిపోయినాయి ఒక ట్యాగ్, పెండింగ్ ఉన్నాయి ఒక ట్యాగ్. పెండింగ్ అంటే ఏంటి? వాడికి 10 ట్రాక్టర్లు రాస్తే 10 ట్రాక్టర్లు మీరు తెచ్చుకోండి సార్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి ఈ రీచ్ లో చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం సిండికేట్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాపించుకునే స్లిప్పులు కూడా వాళ్ళదే రాస్తున్నారు. కానీ ఇక్కడ నేను ఎంతసేపు నుంచి మాట్లాడితే గంట అయిన సార్ ఎవరో వచ్చారన్న ఒక రామన్మన్ అని మాట్లాడుతున్నారు. ఎవరో ఎంఆర్ఓ వస్తారన్నారు కదా, ఇక్కడ రాని అన్నట్టుగా మాట్లాడారు. ఉత్తర్ డూప్ అని చెప్పారు, కానీ ఫోన్లో కూడా మాట్లాడారు. మేడం గారు ఫీడ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి స్లిప్పుల ద్వారా ఇసుకు తరలించేటప్పుడు స్లిప్పులు లేకుండా లేదా దొంగ స్లిప్పులతోటి ఇసుక అనేది రీచ్ల నుంచి బయటికి తరలించకుండా మా కానిస్టేబుల్ తోటి మేము పకడ్బందీగా 2 అంచెల విధానంలో దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మండల టీం అయినటువంటి మన తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మేము డీటీ గారు, ఆర్ఐ గారు, మా స్టాఫ్ తోటి 2 రీచ్లు సర్ప్రైజ్గా చెక్ చేయడం జరిగింది. జరిగినప్పుడు పబ్లిక్ నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి సలహాలు, సూచనలు మాకు అందాయి. వాటికి అనుగుణంగా రేపటి నుంచి ఇంకా మెరుగ్గా వీటిల్లో ఎలాంటి అక్రమాలకి తావలేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా మెరుగ్గా ఇసుకుని సప్లై చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. పంపిణీ చేస్తాం, సప్లై చెక్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు, మా డీటీ గారు, ఆర్ఐ గారితో పాటు అంతా వచ్చి వాళ్ళు ముఠా కొన్న వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్.